బాగు, మా పద్మే మా పని ముంగటేసుకున్నది కదా. అబ్బా సూపర్ పద్మ, అందమే అందంప. అయ్యో ఆఖరికి గమ్ మొక్కలతోని సెల్ఫీ ఫోటోలు దిగుడు కూడా ఆపవా? అక్క అక్క వచ్చినవా, దాకా ఒకటే ఒక మొలక పెట్టు, సెల్ఫీ ఫోటో దిగు. అమ్మో నీ లేక నాకు సెల్ఫీ ఫోటోలు దిగుడు ఏమి ఇష్టం ఉండద్ది, మళ్ళా మీదకెళ్ళి మొక్కలతోనట. ఉత్త మొక్కే కదా అని తీసి పడేస్తే మంచిగాలుండది, ఆనలుండయి, ఆగమైపోతావు. ఏమా సావిత్రి అంటే మీ అందరికేమన్నా అలసైపోయినా? అందరు ఇట్లా తయారైండ్రు. అక్క అంటే అలసి కాదు, మంచి షెట్టర్స్ అంటేది. ఏ దిగింది సాలు సాలు, ఏం చేసుకుంటావు గనిగానం, ప్రేములు కట్టించి సెల్ఫీలలో పెడతావా ఏంది? ఏ ఒకటి ట్విట్టర్లా, ఒకటి ఫేస్బుక్లా, ఇంకొకటి వాట్సాప్లో పెట్టి ప్రచారం చేసుకుంటాక్క. ఉత్తగానే పెట్టుకోనికే కాదు. ఏంది నీకు ట్విట్టర్ కూడా ఉందా, వాట్సాప్లో పెడతావా, దేనికబ్బా? ఏ కాదక్క, చిన్న ఆయన కొడుకు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చిండు, రేపో మాపో ఇంటాగ్రామ్ కూడా ఓపెన్ చేసి ఇస్తాడట. అయ్యో ఇంటాగ్రామ్ కాదే పిసదానా, ఇన్స్టాగ్రామ్ అంటే ఫోటోలు పెట్టినకే నువ్వు ఇప్పుడు ఇదంతా చేస్తున్నావా? నేను సెల్ఫీ ఫోటోలు దిగింది ఉత్తగేం కాదక్క, మొక్కలతో దిగినా, అవి ముగ్గురికి షేర్ చేస్తా. అంటే ఇట్లా కూడా పోటువాకు లైకులు షేర్లు కావాలని పెడుతున్నావా? ఏ ఇది గ్రీన్ ఛాలెంజ్ అక్క, నేను ఒక్క మొక్క పెట్టి ఇంకో ముగ్గురికి పంపుతా, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి పంపుతారు. ఓహో గ్రీన్ ఛాలెంజ్, హరితహారం కోసం ప్రచారం చేస్తున్నావా? అవక్క, ఆ ముగ్గురు మొక్క పెట్టి ఫోటో దిగి ఇంకో ముగ్గురికి పంపితే తెలంగాణ మొత్తం ఎట్లుండాలక్క? సూపర్ ఉంటది కదా, అంత పచ్చగా అయిపోతుంది. అమ్మో నీకు మంచిగానే వచ్చింది ఐడియా. అవక్క లీడర్లు సినిమాలు అంతా గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ఇసురుకుంటున్నారు, నేను కూడా మా దోస్తులకు ఇచ్చిన. అంటే ఇప్పుడు వాళ్ళంతా మొక్కలు పెడతారంటవాను? పెట్టకుంటే అలా షవ్వులు ఇచ్చి చేతిలో పెడతా, వాళ్ళంతా మొక్కలు పెట్టి ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెట్టాలి. ఏం చేస్తావు, వాళ్ళు పెట్టకుంటే వాళ్ళంతా కూడా నువ్వే పోయి పెడతావా ఏంది? మొక్క పెట్టమని చెప్తా, అది పెరిగి పెద్దగా అయ్యేదాకా బాధ్యత తీసుకోమంట. ఏమనుకుంటున్నావు పద్మ, ఇక్కడ చేస్తే మంచిదేతి, అయినా చేసేంత టైం ఉంటదంటావా అందరికి? ఏముంది పాస్ మొక్కన ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెట్టి లైకులు షేర్ల కోసం ఏదో చూడరా, గిది చేయరా? ఈ పిల్లనేదో మంచిగుంది పద్మ. ఆహా ఓహో సూపర్ అండేనా, నువ్వు సత్తన్న మొక్కలు ఏమైనా పెట్టేది ఉన్నదా లేదా? మేము కూడా పెడతాం, మా అమ్మల్ని అంటే అన్నావు గాని రాజగానికి చెప్పావు, అడుగుత గప్పలోడు కూడా అసలే. నిరుడు 1000 మొలకలు పెట్టొచ్చిన, పెరిగి అడవైంది, హెలికాప్టర్ ఎక్కి చూసొచ్చినా అంటాడు, గట్లుంటే అక్క మాటలు. ఆడట్లా అన్న అంటే తెచ్చులోడు. సరే నువ్వైతే పెట్టు, నేను కూడా వచ్చి పెడతా. సరేనా, ఇంతకైతే మన దగ్గర ఉన్నాయి మొక్కలు లేవా? ఓ మస్తుగా ఉన్నాయక్క, ఫోన్ కొడితే ఎన్ని మొలకలైనా తెచ్చిస్తారు, తెప్పించిన ఓ పద్దాక దాక అన్ని పెడదాం.